యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ద్వారాలు అసలు ఇంటి నిర్మాణంలో ఎక్కడ తీసుకోవాలి అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే, ఏదైనా సరే ఇంటికి నవద్వార నిర్ణయం చేసుకున్నప్పుడు ఏదైనా ఒక రోడ్డుకి, తూర్పు రోడ్డు కానీ, పడమర రోడ్డు కానీ, దక్షిణం కానీ, ఉత్తరం కానీ, ఏదైనా సరే ఒక రోడ్డుకి నవద్వార నిర్ణయం చేసుకున్నప్పుడు దాంట్లో మనం గురు శుక్ర స్థానాల్లో మాత్రమే మనం ద్వారాలు అనేవి తీసుకోవాలి. ఇక్కడ మనకి మూడు ద్వారాలు ఉంటాయి. గురుద్వార నడక వచ్చేసి మనకి దేవతా ద్వారం, శుక్రద్వారం వచ్చేసి మనకి మనుష్య ద్వారం, బుధద్వారం వచ్చేసి మనకి పశుద్వారం. ఇలాగా అన్ని దిక్కులకు కూడా మనకి ఇదే విధంగా మనుష్య ద్వారం, దేవతా ద్వారం, పశుద్వారం మూడు ఉంటాయి మనకి. అయితే గురు శుక్ర స్థానాల్లో మాత్రమే మనం నడవాలి యాక్చువల్గా. కానీ ఈ రోజుల్లో చిన్న చిన్న ఇళ్లల్లో అవకాశాలు లేక, అవకాశం కుదరక మనం ఈశాన్యానికి లేదా దక్షిణాగ్నేయానికి, పశ్చిమ వాయువ్యానికి మనం ద్వారాలను తీసుకోవడం జరిగింది. తద్వారా కొంతమందికి మంచి ఫలితాలు రావడం, కొంతమందికి మంచి ఫలితాలు రాకపోవడం, ఇటువంటి అనేవి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. పూర్వం మనం ఒక 50 సంవత్సరాలు క్రితం కట్టినటువంటి ఇల్లు మనం ఏ చూసినా కూడా ఖచ్చితంగా గురుద్వార నడకలు మాత్రమే ఉంటాయి ఇళ్ళకి. దీని గురించి కూడా నేను ఇప్పుడు కొన్ని కేస్ స్టడీస్ని చేస్తున్నాను. రీసెంట్గా కూడా మనం ఒక హౌస్ని విజిట్ చేసాము, కాకపోతే స్నాప్ తీసుకోవడం మర్చిపోయాం మనం. అలాగా మనం విజిట్ చేసేటువంటి అన్ని గురుద్వార నడకలు కలిగినటువంటి అన్ని ఇళ్ళని మనం ఫొటోస్ తీసి ఫ్యూచర్లో మనం అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాం. గురుద్వార నడక ఉన్నటువంటి ఏ గృహంలోనైనా సరే ఇబ్బంది అనేది కలగదు. కాబట్టి గురుద్వారం ఉన్నటువంటి ఇళ్లల్లో చేర్పులు మార్పులు అనేవి చేయడం అంత మంచి పద్ధతి కాదు. ఒకవేళ డిగ్రీల్లో మార్పు ఉన్నప్పుడు 45 డిగ్రీలు లేదా 35 డిగ్రీలు, అలాగ విదిక్కుల్లోకి వచ్చినప్పుడు గురుద్వార నడక అనేది మంచిది కాదు. కానీ దిక్కులకి, సమదిక్కులకు ఉన్నప్పుడు గురుద్వార నడకలు అనేవి చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. జీవితకాలం మొత్తంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా లైఫ్ మొత్తం హ్యాపీగా ఉంటుంది. మనం రీసెంట్గా విజిట్ చేసినటువంటి ఇల్లు కూడా సేమ్, వాళ్ళు లైఫ్ మొత్తం హ్యాపీగానే ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు. బెడ్రూమ్, హౌస్లో బెడ్రూమ్ తీసుకోవచ్చా లేదా అన్నటువంటి అంశం గురించి మాత్రమే వాళ్ళు మనల్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. ఆ ఇంటిని ఎటువంటి మార్పులు చేయొద్దని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఎందుకంటే అది గురుద్వారం ఉన్నటువంటి నడక, మంచి నడక, మంచి ఆయుర్దాయం, మంచి కొలతలు కలిగినటువంటి ఇల్లు. వాళ్ళకున్నటువంటి సమస్యల్లా ఇవాళ రోజుల్లో బెడ్రూమ్ ఉండాలి కాబట్టి వాళ్ళ సమస్య, ఆ సమస్య వల్ల మనల్ని పిలవడం జరిగింది. కాబట్టి గురుద్వార నడకలు ఉన్నటువంటి ఏ హౌసు కూడా ఎప్పుడు ఇబ్బందులకి లోను కాదు. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే యజమాని స్థిరంగా నిలబడగలుగుతాడు, మంచి ఫలితాలు అనేవి ఆ ఇంట్లో ఉంటాయి. కాబట్టి ఈ ద్వార నిర్ణయం గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మన గురువాస్తు వీక్షకులందరికీ ద్వార నిర్ణయం చేసే పద్ధతి ఇది. గురు శుక్ర స్థానాల్లో మాత్రమే చేయాలి యాక్చువల్గా. కానీ ఇవాళ రోజుల్లో మనకి కుదరట్లేదు కాబట్టి మన అనుకూలత కోసం కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఏమీ లేకుండా ఉండడం కోసం మనం తీసుకోవడం జరుగుతుంది ఇలా ప్రజెంట్ రోజుల్లో. అందుకే ప్రతి ఇంటికి కూడా గల్లీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. గల్లీలు ఇచ్చినప్పుడు ఏంటంటే కొద్దిగా మంచి ప్లేసుల్లో పట్టడానికి మనకు అవకాశం ఉంటుంది. గల్లీ తర్వాత కన్స్ట్రక్షన్ తర్వాత కొద్దిగా మొత్త మనకి దర్వాజను ఆనుకొని కొద్దిగా గోడ ఉండడం జరుగుతుంది. తద్వారా కొద్దిగా ఏదైనా సరే మంచి నడకలోకి రావడానికి కొంత అవకాశం ఉంటుంది. అదీ కాక డిగ్రీల్లో కొద్దిగా తేడాలు ఉంటుంటాయి కాబట్టి నడకలన్నీ కూడా మంచి నడకలు పడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.